అదే విధంగా కోర్షన్ మాజీ కోర్షన్ సభ్యులు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ఏడుపైన దేవస్థానం మాజీ డైరెక్టర్లు ఆయా గ్రామాల వార్డు మెంబర్లు ఒకరనే కాకుండా చాలా గ్రామాలలో ముఖ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న విషయం ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ముఖ్యులందరం కూడా నిర్ణయించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించి రేపు పైనంపల్లి హనుమంతన్న మరియు రోహిత్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో సుమారు 1,000 మందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసే విధంగా మా యొక్క మండల్ టీం అంతా కూడా అది ఏ ఒక్కరో చేస్తున్న విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా వారు వారి శక్తి మేరక వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గారిని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాబోయే రోజులలో వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసే విధంగా మేమందరం కూడా కృషి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాం.